వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమన్న వ్యాఖ్యల్ని జగన్ వెనక్కి తీసుకోవాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ఏం మాట్లాడినా చెల్లుతుందని జగన్ అనుకుంటున్నారని మందకృష్ణ విమర్శించారు. ప్రజాస్వామ్యంపై జగన్ చిరుక పలుకులు పలుకుతున్నారని, అసెంబ్లీ ఎదుట తమ ఆగ్రహాన్ని చాటుతామని స్పష్టం చేశారు. జాతి కోసమే స్నేహమే తప్ప బీజేపీలో చేరబోవడం లేదంటున్న మందకృష్ణ మాదిగతో మా ప్రతినిధి నరసింహరావు ఫేస్ టు ఫేస్. ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం అంటూ ఏపీ సీఎం జగన్ చేసిన కమెంట్స్పై ఎంఆర్పీఎస్ సీరియస్గా ఉంది. ఈ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలనే డిమాండ్తో ఈ నెల 30న చెలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది. దాంతో మందకృష్ణ మాదిగ ఏపీలో తిరగకుండా ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్లో విడిచి వెళ్లారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి మందకృష్ణ మాదిగ ఉన్నారు. మరి చెప్పండి, ఏంటి అసలు మీ యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటి? చెలో అసెంబ్లీకి పిలుపునివ్వాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది మీకు? ఇప్పుడు మేము కొత్తగా ఒక డిమాండ్ పెట్టి ఆయన మీద వెంటనే ఉద్యమం చేయాలని చెప్పి కూడా మేము అనుకోలేదు. వాస్తవానికి ఆయన ముఖ్యమంత్రిగా అయిన సమయంలో ప్రమాణ స్వీకారం చేస్తున్న రోజు శుభాకాంక్షలు చెప్పిన వాళ్ళం మేము. ఆయన మంత్రివర్గ కోర్పు సామాజిక సమతుల్యం ఉన్నదని చెప్పి మేము అభినందించిన వాళ్ళం. మొన్ననే జూలై 7వ తారీఖు నాడు 25వ వార్షికోత్సవ మహాసభ ఈద్మూడులో మేము జరిపినప్పుడు పబ్లిక్లోనే మేము అనౌన్స్ చేశాము. ఈ గవర్నమెంట్కు వర్గీకరణ విషయంలో 6 నెలలు గడువు ఇచ్చిన తర్వాతనే, ఆ తర్వాత కలిసిన తర్వాత ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని బట్టి మన కార్యాచరణ ఉండాలని చెప్పి 6 నెలలు మాకై మేము ఆయన గౌరవ ఇచ్చిన వాళ్ళం. కాబట్టి అదనంగా మేము ఆయనతోటి వర్గీకరణ విషయంలో మాట్లాడేది ఇప్పుడు ఏం లేదు. కాకపోతే ఈ మధ్యకాలంలో ఆయన శాసనసభలో మాట్లాడుతున్న పరిస్థితి ఏది చూసినా కూడా నేను ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది, నేనేం చేసినా చెల్లుబాటు అవుతుంది అని ఒక నియంతృత్వ పోకడల గుర్తుగా ఆయన వాయిస్ మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. అందులో భాగంగా షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో అది సబ్జెక్టు కాదు, సందర్భం కాదు. ఆనాడు కాపుల విషయంలో చర్చ జరుగుతున్న సమయం, కాపుల విషయంలో చర్చ జరుగుతుంటే కాపులకు మీరేం చేసిండో చెప్పుకోవాలి, లేదా ప్రతిపక్షం ఏం చేయలేదో మీరు విమర్శలు పెట్టాలి. కానీ దీన్ని అనవసరంగా తీసుకొచ్చి దళితుల్లో వర్గీకరణను రాజ్యాంగ విరుద్ధమని తెలిసినా కూడా నువ్వు చేశావు, దళితుల రాజకీయ లబ్ధి కోసమే నువ్వు చేశావు, ఇది రాజ్యాంగ విరుద్ధం, కోర్టులు కొట్టేస్తామని తెలిసిన చేశావు అనే పద్ధతిలో దాన్ని ఒక రాజ్యాంగ విరుద్ధంగా వర్గీకరణ అంశాన్ని నేను పోల్చి మాట్లాడడం జరిగింది. మేము అప్పటి నుంచి మేము అడుగుతున్నాం, నువ్వు ఎందుకు మాట్లాడినవో నువ్వు ఆ వాక్యాలు ఉపసరించుకోమని చెప్పి అడుగుతున్నాం. ఎందుకంటే షెడ్యూల్ కులాల వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం అంటూ మాట్లాడిన ఈ మాటలు, మరి రాజ్యాంగ విరుద్ధం అనే మాటే వాస్తవం అవుతే మరి మీ తండ్రి ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ కంటే ముందు ఆయన ఎంపీ ఉన్న సమయంలో వర్గీకరణ సమర్థించినోడు, ఒక బహిరంగ సభలో చెప్పుకున్నాడు, విజయవాడ బహిరంగ సభలో, ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీ నేతల్లో వర్గీకరణ సమర్థించిన మొట్టమొదటి నాయకుడిని నేనే అని చెప్పి విజయవాడ సభలో చెప్పుకున్నాడు. మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఎస్సీ వర్గీకరణ తీర్మానాన్ని బలపరిచింది. 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర్ గారే ఎస్సీ వర్గీకరణ తీర్మానం చేసి కేంద్రానికి పంపిండు. అదే సమయంలో అఖిల పక్షాన్ని తీసుకెళ్ళి ప్రధానమంత్రి దగ్గర కూర్చొని రాజశేఖర్ గారే కమిషన్ వేయించే ప్రయత్నం చేసిండు. ఆ కమిషనే ఉషామేర కమిషన్ అనే విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా వర్గీకరణ బిల్లు ఖచ్చితంగా పెట్టాల్సిందేనని చెప్పి పార్లమెంట్లో నేను పెట్టిస్తానని చెప్పి ఎన్నో సభల్లో వాగ్దానాలు కూడా చేసిన అనే విషయం కూడా మీ దృష్టి తీసుకొస్తున్నాను నేను. మరి రాజశేఖర్ గారు సూత్రరీత్యా వర్గీకరణకు అనుకూలం అనే విషయం ఇన్ని సంఘటనలు రుజువు అవుతున్నప్పుడు అది రాజ్యాంగ విరుద్ధం అవుతే తన తండ్రి రాజ్యాంగ విరుద్ధంగా చేసినట్టు కాదా? మరి రెండో విషయం వాళ్ళ తల్లి గురించి మాట్లాడదాం. సరే, నాకు కూడా ఒక తల్లి సమానరాలు లేదా ఒక పెద్దగా మేము భావించుకుంటాం, ఎందుకంటే సోదరి మనలాగా. కిరణ్ కుమార్ గారు గవర్నమెంట్ ఉన్న సమయంలో షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశం కూడా చర్చకు వచ్చింది. మళ్ళీ ఎందుకు వచ్చిందంటే ఎస్సీ సప్లాండ్ చట్టం రూపకల్పన జరుగుతున్నప్పుడు ఆ చట్టంలో కూడా ఎస్సీ వర్గీకరణ సూత్రం ఉండాలని చెప్పి పార్టీలన్నీ ప్రైవేట్ బిల్లు మూవ్ చేసినాయి. టీడీపీ ప్రైవేట్ బిల్లు మూవ్ చేస్తే మరి వైసీపీ ఎమ్మెల్యేగా ఉండబడే విజయమ్మ గారు కూడా దానికి సపోర్ట్ చేసింది కదా ఆ రోజు. అంటే సూత్రరీత్యా తల్లి కూడా వర్గీకరణకు అనుకూలమనే విషయం కూడా తెలిసింది కదా. అది ఎప్పుడు జరిగింది? డిసెంబర్ 2, 2012లో ఆ చట్ట రూపకల్పనలో ఓటింగ్ జరిగింది. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఓటేసింది విజయమ్మ గారు. మూడో విషయం, మరి ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం అంటున్నావు కదా, మరి రాజ్యాంగ విరుద్ధం అవుతే మరి ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి మీరే ప్రధానమంత్రి గారికి 2010లో లేఖ రాసిండ్రు కదా. 2010లో లేఖ రాసింది ఎవరు? మీరే కదా ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి. మరి రాజ్యాంగ విరుద్ధం అవుతే ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి మీరెందుకు లేఖ రాసిండ్రు? ఇడుపులపాయలో జరిగిన మొదటి వైఎస్ఆర్సీ ప్లీనర్ సమావేశంలో మరి ఎస్సీ వర్గీకరణ మా నాన్నకు ఆశయానికి అనుగుణంగా ముందుకు తీసుకెళ్తారు పెట్టారు కదా. నాలుగో విషయం,
2014 డిసెంబర్ 3వ వారంలో నేను శాసనసభలో జగన్ మోడీ గారిని కలిశాను. ఆ సమయంలో అప్పుడు పాలపర్తి డేవిడ్ రాజా అని ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాడు వైసీపీ. అదే సమయంలో వైఎస్ఆర్సీపీ ఉపనాయకుడు జ్యోతుల నెహ్రూ ఉన్నాడు. ఈ ఇద్దరు సమక్షంలోనే నేను కలిసినప్పుడు, అన్న నువ్వు చంద్రబాబు ప్రభుత్వంతో ఎస్సీ వర్గీకరణ తీర్మానం పెట్టించుకుంటే ప్రతిపక్ష పార్టీగా నేను సపోర్ట్ చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి కదా. మేము జగన్ మోడీ గారికి 24 గంటలు టైం ఇచ్చాము. మీరు ఎస్సీ వర్గీకరణ విషయంలో మాట్లాడిన మాటలు వెనుకకు తీసుకోండి, లేకపోతే మా తదుపరి చర్యలు ఉంటాయి, మా తదుపరి కార్యాచరణ ఉంటుందని ప్రకటన చేయడం జరిగింది. ప్రకటన చేస్తే 24 గంటలు వాళ్ళు ఏం చేయలేదు. అప్పుడు మా కార్యాచరణ ప్రకటించాం. కార్యాచరణ ఏంది, మేము మీకు వినతిపత్రం ఇస్తాం. ఎందుకు ఇస్తాం, మీ తండ్రి మాట్లాడిన రికార్డు నా దగ్గర ఉన్నది, మీరు మాట్లాడిన రికార్డు ఉన్నది, మీ అమ్మగారు మాట్లాడిన రికార్డు ఉన్నది, కాబట్టి అవన్నీ ఆధారాలు మీ దృష్టికి తీసుకురావడానికి ఒక వినతిపత్రం ఇస్తాం. ఆ వినతిపత్రం ఇవ్వడానికి గుంటూరు నుంచి పాదయాత్ర చేసుకుంటూ వచ్చి వినతిపత్రం ఇస్తాం అని అన్నాం. వినతిపత్రం ఇస్తామంటే పాదయాత్రకు పర్మిషన్ ఇవ్వకుండా మమ్మల్ని అడ్డుకున్నారు కదా. మీరే మీరు ఓదార్పు యాత్ర చేశారు. మీరు ఓదార్పు యాత్ర చేస్తే నేను ఎక్కడికి వచ్చాను, మీరు ఓదార్పు చేస్తే తెలంగాణలో మీ ఓదార్పు యాత్రను అందరూ అడ్డం పడ్డ రోజు, తెలంగాణలో ఓదార్పు యాత్రకు అందరూ అడ్డం పడ్డ రోజు జగన్ గారి ఓదార్పు యాత్రను స్వాగతించింది నేను ఒక్కరిని మాత్రమే. అంటే ప్రజాస్వామ్యంలో ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉన్నా కూడా తిరిగే స్వేచ్ఛ భారతీయులుగా అందరికీ ఉంటుందని చెప్పి, ఆ స్వేచ్ఛను ఎవరు అడ్డుకోవద్దని చెప్పి మా వంతుగా మీకు స్వాగతం చెప్పాను. మరి మీకోమో తెలంగాణలో స్వాగతం చెప్తే కనీసం 36 కిలోమీటర్ల యాత్రను కూడా ఒక 3 అడుగులు కూడా ఇవ్వనివ్వలేదు కదా. ఆయన అదే ఆంధ్రప్రదేశ్లో 3600 కిలోమీటర్ల యాత్ర చేసిందని చెప్పి ఆయన చెప్పుకుంటున్నాడు. మరి మాకు 36 కిలోమీటర్లు కాదు, 3 అడుగులు కూడా ఇవ్వనివ్వలేదు కదా. అంటే ప్రజాస్వామ్యాన్ని ఎంత ఆరిస్తున్నాడో ఆ రోజే రుజువు అయిపోయింది. అట్లాంటి సమయంలో మా కార్యాచరణ ఏం చేయాలి, పాదయాత్ర నాపిండు. పాదయాత్ర నాపినప్పుడు మేమేం చేయాలి, ఉద్యమ రూపాలు మార్చుకోవాలి. ఉద్యమ రూపాలు డెమోక్రటిక్గా ఉండాలి, మార్చుకోవాలని చెప్పి మేము దీక్షలకు పిలుపునిచ్చాం. ఆ దీక్షలకు పిలుపునిస్తే నిన్న రాత్రి నేను జగ్గైపేటలో దీక్ష శిబిరంలో ఉండగా అయిపోయిన వెంటనే నేను విజయవాడ వైపు వెళ్తుంటే దాదాపు 100ల మంది పోలీసులు బార్డర్ దాటినాక, ఏది జగ్గైపేట బార్డర్ దాటిన తర్వాత 100ల మంది పోలీసు వాళ్ళు ఎదురొచ్చి, మీరు ఎట్టి పరిస్థితుల్లో విజయవాడకి వెళ్ళడానికి వీల్లేదు, పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఖచ్చితంగా మిమ్మల్ని హైదరాబాద్ తిరిగి పంపిస్తున్నాం, హైదరాబాద్లో మీ ఇంటికి చేర్చుతామని చెప్పి నన్ను బలవంతంగా ఎక్కించుకొని నన్ను ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇవాళ మా జాతిని సమస్య మీద మేము మా దీక్షలు చేస్తుంటే, మా దీక్ష శిబిరాల దగ్గరికి వెళ్లకుండా నన్ను తీసుకెళ్లి హైదరాబాద్లో పెట్టడం అంటే ప్రజాస్వామ్యాన్ని ఆయన అరించినట్టు కాదా. అంటే నిన్నటి వరకు ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడిన మాటలన్నీ చిలుక పలుకులే కదా. ప్రజాస్వామ్యం, నీతి, న్యాయం గురించి మాట్లాడింది కదా. మరి ఏమైంది నీ ప్రజాస్వామ్యం, ఏమైంది నీ నీతి? మీ తండ్రి ఆశయాలకు విరుద్ధంగా నువ్వు పార్లమెంట్ అసెంబ్లీలో మాట్లాడినవు, మీ తల్లి ఆశయాలకు అనుగుణంగా నువ్వు వ్యతిరేకంగా మాట్లాడినవు, మీరు కూడా మడమ తిప్పరు మాట తప్పరని మాట్లాడుకుంటొచ్చావు కదా ఇంతకాలం. మరి వర్గీకరణ విషయంలో మడమ తిప్పినట్టు కాదా, మాట తప్పినట్టు కాదా? ఈ విషయాన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్న క్రమంలో మమ్మల్ని ప్రజల్లోకి లేకుండా చేయడం కోసం ఎంత నిర్బంధం పెట్టిండో మన కళ్ళ ముందు కనిపిస్తున్న సత్యం. ఓకే, మీ పైన మీరేమో వారు చెప్పినటువంటి మాటలపైనే ప్రజల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో మందకృష్ణ మాదిగ ఆంధ్రాకు వ్యతిరేకి, ఆయన వెనుక ఎవరున్నారో తెలుసు అంటూ స్వయంగా వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు మీ పైన మాటలు దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బాపట్ల ఎంపీ నందిగం సురేష్ కావచ్చు, ఇంకా ఇతర నేతలు, దీన్ని ఎట్లా చూడవచ్చు? వైసీపీ మాటలుగా చూడాలా, వారి వ్యక్తిగత వ్యాఖ్యలుగా చూడాలా, దీనిపైన ఎట్లా స్పందిస్తారు? ఇప్పుడు నందిగం సురేష్ అనేది మా సోదరుడు, ఇప్పుడే ఎంపీగా కొత్తగా గెలిచాడు. బహుశా ఆయన ఎంఆర్పిసి ఉద్యమానికి అతనికి ఏనాడు కూడా సంబంధం లేదు. మా కులస్థుడిగా వాళ్ళు క్రాస్ ఓటింగ్ చేసి గెలిపించుకున్నోళ్ళు మా కులస్థులు. అక్కడ మాదిగల అభిమానమేందో మాదిగలు చాటుకున్నారు. అయితే ఈయన ఏదైతే మాట్లాడిండో, మా సోదరుడే మాట్లాడిండో, అదంతా ఆయన సొంత అభిప్రాయం అని చెప్పి మా జాతి అనుకోదు, మేము అనుకోము. ఆయనకు స్క్రిప్ట్ రాసిస్తే, ఏది స్క్రిప్ట్ రాసిస్తే, ఆ రాసిన స్క్రిప్ట్ చదవడం తప్ప ఆయన ఇంకోటి చేసిందని మేము భావించుకోము. మందకృష్ణ మాదిగ గారు బీజేపీకి సన్నిహితంగా మెలుగుతూ వస్తున్నారనేటువంటి ఒక ప్రచారం అయితే విస్తృతంగా జరుగుతుంది. ఏంటి నిజంగా బీజేపీతో కలిసి వెళ్ళేటువంటి అవకాశం ఏమన్నా ఉందా మందకృష్ణ? న్యాయం చేస్తామని పాలన చేసే వాళ్ళు ఎవరు అన్నప్పుడు వాళ్ళతో కొంత దగ్గర ఉండడం, పనులు చేయించుకోవడం జాతి కోసం అనేది ఉంటుంది. అట్లనే ఇప్పుడు బీజేపీ మొదటి నుంచి వర్గీకరణకు అనుకూలంగా ఉన్న పార్టీ అనుకుందాం. వర్గీకరణ విషయంలో పెద్దలు వెంకయ్య నాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఒక ప్రక్రియ, ఒక వర్గీకరణ జరగబోతుందనే ఆశలు కూడా మాకు రేస్తున్నాయి. ఆయన ఉపరాష్ట్రపతికి వెళ్ళడంతో క్యాబినెట్లో మాట్లాడటం లేకపోవడం వల్ల కొంత జాప్యం జరిగిందని భావిస్తున్నాం. ఈలోపు వర్గీకరణ విషయంలో మాట్లాడడానికి కేంద్ర మంత్రి హోదాలో మా ప్రియమిత్రుడు సోదరుడు కిషన్ రెడ్డి గారు కూడా ఇవాళ కేంద్రంలో కీలకమైన పాత్ర పోషిస్తున్నాడు. ఆయన మొన్న జూలై 7వ తారీఖు నాడు జరిగిన 25వ వార్షికోత్సవ మాసం కూడా ముఖ్య అతిథిగా వచ్చి వర్గీకరణ విషయంలో నా ప్రయత్నం, కేంద్రాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. దీనివల్ల మాదిగ జాతులు ఒక ఆశలు రేఖెత్తిన మాట వాస్తవం. కానీ వర్గీకరణ విషయం తప్ప నాకు మిత్రత్వం ఇంకా ఏ పార్టీతో ఉండదు.
శత్రుత్వమైన మిత్రుత్వమైన ఏ పార్టీతోటైనా ఉండదు. కాబట్టి వ్యక్తిగతమైన ప్రయోజనాల కంటే మా జాతి ప్రయోజనాలు ముఖ్యం. కాబట్టి కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ. బీజేపీ పెద్దలతో కలవడం మాట్లాడడం అనేది అది ఇక బీజేపీ పోతాడనో ఇంకోటనో ఎవరన్నా అనుకుంటే 25 ఏళ్ళుగా చాలా సందర్భాలు అనుకున్న వాళ్ళు అనుకుల్లో అనుకున్నట్టుగానే తప్పైంది. కానీ ఏది రుజువు కాలేదు, ఏది నిజం కాలేదు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇది మొత్తంగా పోరాట రూపాలు మారుతూనే ఉద్యమం కొనసాగుతుంది. జగన్ తను చేసినటువంటి వ్యాఖ్యల్ని ఉపసంహరించుకునే వరకని మందకృష్ణ కరాఖండ్గా చెప్తున్నారు. వెనుతో నరసింహరావు, ఈవెన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.